హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సార్ తేజ్. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. మళ్ళీ కవితకి కోర్టు అయితే ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది, మరి దాన్ని అయితే రద్దు చేసింది. సో దాని గురించి మీరేమంటారు, మరి బెయిల్ నెక్స్ట్ ఏమవబోతుంది? యా, కవిత బెయిల్ సంబంధించి చాలా హోరాహోరి వాదనలు కోర్టులో జరిగాయి. కవిత తరపున అభిషేక్ మనోస్ సింగ్వి ఆయన వాదించారు. ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్ కూడా. సో ఆయన చాలా స్ట్రాంగ్గానే వాదించారు. అటువైపు కూడా ఈడీ అడ్వకేట్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే వాదనలు వినిపించారు. ఈయన అభిషేక్ మనోజ్ సింగ్వి ఏం చెప్పారంటే, చిన్న కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, అతను బాగా డిస్టర్బ్ అయిపోయినాడు అమ్మ లేకపోవడం వల్ల. అతను బాగా అమ్మతో అటాచ్మెంట్ ఉంది, సో అందుకని ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాడు. సో అందుకని మేము మధ్యంతర బెయిల్ అడుగుతున్నాం, అది కూడా కండిషన్ బెయిల్ ఇవ్వండి మీరు. సో కండిషన్ బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వమని మేము అడుగుతున్నాము, తర్వాత మళ్ళీ మీరు క్యాన్సిల్ చేయొచ్చు అని కూడా ఆయన అడిగారు. సెక్షన్ 45 పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 సెక్షన్ 45 ప్రకారం బెయిల్కి ఆమెకి అర్హత ఉంది అని చెప్పాడు. రెండోది, పిల్లలకి ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెన్సో మోడీ ఆ మధ్య చాలాసార్లు చెప్పాడని మోడీ స్పీచ్ని కూడా ఆయన కోర్టు ముందు ప్రవేశపెట్టాడు. మోడీ కూడా పిల్లలకి తల్లులు ఎలా సన్నద్ధం చేయాలని కూడా ఆయన చెప్పాడు. సో ఆ రకంగా కూడా ఈమెకి బెయిల్ అవసరం ఉంది అనేది గట్టిగా ఆర్గ్యూ చేశాడు. దానికి సంబంధించిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కూడా కోర్టు ముందు ఆయన ప్రవేశపెట్టాడు. అయితే ఈడీ కూడా గట్టిగానే ఆర్గ్యూ చేసింది. ఈడీ ఏంటంటే, అసలు ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఈమె కింగ్ పిన్ను, అసలు ఆ కుంభకోణాన్ని ప్రారంభించిందే ఈమె, ఇలా చేయొచ్చని కేజ్రీవాల్కి చెప్పిందే ఈమె. కాబట్టి అలాంటి ఒక కీలకమైన నేరస్తురాలు కాబట్టి ఈమెకి బెయిల్ ఇవ్వకూడదు. రెండోది ఏంటంటే, ఈమెకి ఆ కొడుకేమో ఒంటరిగా లేడు, వాళ్ళ అన్నకి 22 ఏళ్ళు, వాళ్ళ అన్న కూడా ఉన్నాడు తోడుగా, తండ్రి ఉన్నాడు. ఈమెకి కజిన్స్ 3 కూడా వచ్చి ఇక్కడ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు చూసెళ్ళారు. సో వాళ్ళందరూ పెద్ద ఫ్యామిలీ, అది ఫ్యామిలీ అంతా ఉన్నారు కాబట్టి కొడుకు ఏమి లేకపోవడంలా ఇదేం లేదు. రెండోది, 16 ఏప్రిల్ వరకే అబ్బాయికి ఎగ్జామ్స్ అని చెప్తున్నారు, ఆల్రెడీ సగం ఎగ్జామ్స్ అయిపోయినాయి కూడా, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఈమె ఆల్రెడీ అప్రూవర్గా మారిన వాళ్ళను బెదిరించినట్టు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. అట్లాగే ఫోన్లు, కవిత నుంచి ఇప్పటి వరకు మేము 10 ఫోన్లు తీసుకున్నాం, అవి మ్యాక్సిమం ఆల్రెడీ డేటా అంతా డిలీట్ చేసి ఫార్మాట్ చేసేసి ఇచ్చారు మాకు. సో మేము నోటీస్ ఇవ్వగానే ఆమె ఫార్మాట్ చేసేసింది. సో ఇప్పటివరకు దాదాపు 170 ఫోన్లు ధ్వంసమైన దీంట్లో, అందులో కవిత కూడా ఉన్నాయి. సో ఆమె ఏ రకంగానూ మా ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు, పైగా అప్రూవల్గా మారిన వాళ్ళని బెదిరిస్తుంది. తర్వాత దీంట్లో ప్రధానమైన ముద్దాయి. సో ఆమెను కానీ బయటికి తీసుకెళ్తే ఆమె సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షుల్ని బెదిరించే అవకాశం కూడా ఉంది అనేది వాళ్ళు ప్రధానంగా తీసుకెళ్లారు. సో ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా అనేది పెద్ద చర్చ ఉంది. ఏదేమైనా కవితకి షాక్ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నట్టు, ఈడీ చెప్తున్నట్టుగా మండే కేసారంటే ఇంకా ఆల్రెడీ ఈరోజు 4th, 5th, 6th, 7th అయిపోతుంది, సగం ఎగ్జామ్స్ అయిపోతాయి. ఈమెకి బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ 16 తర్వాత బెయిల్ క్యాన్సిల్ చేసినా చేస్తారు. సో ఈ మధ్యలో 4 రోజులు బెయిల్ ఇచ్చే లాభం ఏంటి? సో కాబట్టి అక్కడ ఉన్న రౌసెవెన్ని కోర్టు ఏమనుకోవచ్చు అంటే, ఇంకెట్లాగూ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఇప్పుడు ఇంకా ఆ కారణంతో ఎందుకు లేదు అని కూడా అనుకోవచ్చు. లేదా కావాలని ఇంకా వాయిదా వేసిన వేయచ్చు. ఇప్పుడు కోర్టుకు కూడా తెలుసు కదా ఎగ్జామ్ 16 వరకు అని, మరి వాయిదా వేసుకుంటా రావడం అంటే కోర్టుకు ఉండే ఇబ్బందులు కోర్టుకు ఉంటాయి. ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టంలో కోర్టు బెయిల్ అంత ఈజీగా ఇవ్వకూడదు. సెక్షన్ 45 ప్రకారం ట్విన్ కండిషన్స్ మీట్ అవ్వాలి. ఆ ట్విన్ కండిషన్స్ ఏమంటే, ఈ ముద్దాయి నిరపరాధని కోర్టు నమ్మాలి. రెండోది, ఈ ముద్దాయికి బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళి నేరం చేయరు అని కూడా కోర్టు నమ్మాలి. ఈ దీన్ని ట్విన్ కండిషన్ అంటారు. సో ఫస్ట్ కండిషన్ చూస్తే, ముద్దాయి నేరం చేయలేదని నమ్మాలంటే ఒక రకమైన మినీ ట్రయల్ కావాలి. అంటే నేరం చేయలేదనేది డిఫెన్స్ అడ్వకేట్ ప్రూవ్ చేయాలి. నేరం చేశారని ప్రాసిక్యూషన్ తరపున
వీళ్ళు మాట్లాడతారు. దీనికి అంత టైం పడుతుంది. సో ఇప్పటికిప్పుడు ప్రూవ్ చేయడం కూడా చేయలేరు కాబట్టి అందుకనే బెయిల్ రావు అనమాట. దాదాపు 6 నెలలు 1 ఇయరు ఈ కేసుల్లో ఉన్నారు. మొన్ననే 6 నెలల తర్వాత సంజయ్ సింగ్ ఎంపీ ఆప్ ఎంపీ బయటకు వచ్చాడు. ఇంకా మనీష్ సిసోడియా ఉన్నాడు, తర్వాత విజయ్ నాయర్ ఉన్నాడు, సత్యేంద్ర జైన్ ఉన్నాడు, 3 ఉన్నారు కేజ్రీవాల్, 4 ఉన్నారు ఆప్ వాళ్ళే ఇంకా బెయిల్ రాకుండా. మనీష్ సిసోడియా అయితే 1 ఇయర్ పైన ఉంది. ఈ మధ్యనే 18 మంత్స్ అయిన సూర్యప్రకాష్ అని మన హేమంత్ సొరేన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన అనుచరుడు 18 నెలలుగా ఈడీ కేసులో బెయిల్ రాకుండా ఉన్నాడు. సుప్రీంకోర్టే ఈడీ మీద విసుగు ప్రదర్శించింది, ఏంటి మీరు ఆయనకుండ న్యాయమైన హక్కుని అంటే 60 రోజుల నుంచి 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవ్వకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేయచ్చు, అది న్యాయమైన హక్కు, దాన్ని కూడా ఆయన పొందడానికి వీలు లేకుండా మీరు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేసుకుంటూ వెళ్తున్నారు అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అయినా కూడా ఆయనకు బెయిల్ ఇవ్వలేకపోయింది సుప్రీంకోర్టు. సో ఈ ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం అనేది అంత రిగరస్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది ఆ చట్టం. సో ఆ చట్టం కింద బెయిల్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని ఒక పరిస్థితి ఉంది. సో అందువల్ల కవితకు అంత ఈజీగా బెయిల్ రాదు. రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంకొక లిటిగేషన్, యాక్చువల్గా కవితను ఇప్పుడు ఎందుకు టైమింగ్ ఎందుకు అరెస్ట్ చేశారంటే 2 కారణాలు. 1, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలంటే కవితను కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళ టార్గెట్ మెయిన్ టార్గెట్ కేజ్రీవాల్, కవిత కాదు. కవితను అరెస్ట్ చేయకపోయినా ఇక్కడ పెద్ద డ్యామేజ్ ఏం జరిగిపోదు బీజేపీకి, కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకపోతే బీజేపీకి కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ గోల్ ఏంటంటే 400 సీట్లు ఎన్డీఏకు, 370 సీట్లు బీజేపీకి అనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్కి నార్త్ ఇండియాలో కొంత ఇబ్బంది పెడుతుండేది కేజ్రీవాల్, ఎందుకంటే కేజ్రీవాల్ మల్టీ స్టేట్ ప్రజెన్స్ ఉన్న పార్టీ అది ఆపు. ఆల్రెడీ ఢిల్లీలో అధికారంలో ఉన్నారు, పంజాబ్లో అధికారంలో ఉన్నారు, గోవాలో గట్టిగా ఫైట్ చేశారు, గుజరాత్లో 14% ఓట్లు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చాయి. సో రెండోది ఏమంటే ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది, ఆయన మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. సో అందువల్ల ఇండియా కూటమిలో ఆయన ఒక ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. సో దానివల్ల ఆయన గాను ఈ అవినీతి కేసులో ఇరికించి పెట్టేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు అనేది బీజేపీకి. ఆల్రెడీ ఇంకొక నెరేటివ్ కూడా తీసుకొస్తున్నారు, ఈయన ఖలిస్తానీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఈ రైతులను కూడా ఢిల్లీకి తీసుకొచ్చింది కేజ్రీవాలే, ఇలాంటి ఒక నెరేటివ్ని బీజేపీ సోషల్ మీడియా బలంగా తీసుకెళ్తుంది. మనం చెప్పిన కేజ్రీవాల్ వీడియోల కింద కూడా ఇదే కామెంట్లు, అతను ఏదో ఖలిస్తాన్ ఉగ్రవాద అన్నట్టు ఇవన్నీ చేస్తున్నారు. సో ఇలాగా అంటే వీళ్ళకి ఒక ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలి అనేది బీజేపీకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. సో అదే వాళ్ళందరూ కానీ చేరిపోతే 2014 నుంచి 20 మంది ప్రామినెంట్ పొలిటికల్ లీడర్స్ బీజేపీలో చేరారు. అది 3వ తేదీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో డీటెయిల్ డేటా ఉంది, ఎవరైనా చదువుకోవచ్చు. ఆ 25 మంది చేరితే ఆ 25 మంది మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులన్నీ కూడా క్లోజర్కి వెళ్ళిపోయినాయి. చాలా కేసులు క్లోజర్కి వెళ్ళిపోయినాయి, చాలా కేసులు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినాయి. అంటే 25 మంది వాషింగ్ మిషన్లోకి వచ్చారనమాట, వాళ్ళ నేరమంతా వాషింగ్ మిషన్లోకి ఎంటర్ అవగానే క్లీన్ అయిపోయింది. సో ఇది బీజేపీ చేస్తుంది. 95% 2014 తర్వాత ఈడీ కేసులన్నీ కూడా ప్రత్యర్థుల మీదే ఉన్నాయనేది కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టు విత్ డేటా ఇచ్చారు. వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కేసులు ఎప్పుడెప్పుడు ఏమేమి ఉన్నాయి, బీజేపీ ఏమేమి మాట్లాడింది, వాళ్ళందరూ తర్వాత పార్టీలోకి చేరినాక వాళ్ళ కేసులు ఏమైనాయి, ఈ డీటెయిల్స్ అంతా కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం రమేష్ మీద సిబిఐ కేసు ఉంది, ఐటీ కేసు ఉంది, తర్వాత సుజనా చౌదరి మీద ఉంది, రఘురామరా కృష్ణరాజు మీద ఉంది, వీళ్ళెవరూ ముందుకెళ్ళలేదు కేసులు. అట్లాగే ఈడీ చంద్రబాబు మీద ఈడీ ఉంది, అట్లాగే జగన్ మీద 10 ఏళ్ళుగా జగన్ బెయిల్లో ఉన్నాడు, వీళ్ళెవరు మీద లేదు. అట్లాగే అజిత్ జోగి కావచ్చు, తర్వాత అశోక్ చౌహాన్ కావచ్చు, ఇట్లా మొత్తం లిస్టు పెద్ద లిస్టే ఇచ్చారు. 25 మంది ఇచ్చారు వాళ్ళు. ఆ 25 మంది ఒకప్పుడు వాళ్ళ మీద బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది, వాళ్ళ మీద సిబిఐ ఈడీలు అటాక్ చేశాయి, వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది మీద కేసులు నడుస్తున్నాయి. అయినా కూడా వాళ్ళందరూ బీజేపీలకు ఎన్డీఏలోకి చేరగానే వాళ్ళు మిస్టర్ క్లీన్ అయిపోయింది.
సో అందువల్ల కవితని ఇప్పుడు వదిలే ప్రసక్తి లేదు నాకు తెలిసి. ఎందుకంటే కవితకు బెయిల్ ఇస్తే అదే కారణాలతో రేపు కేజ్రీవాల్ కూడా బెయిల్ అడుగుతారు కాబట్టి కవితకు బెయిల్ రాదని నేను నమ్ముతున్నాను.